ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, ఉస్మానియా యూనివర్సిటీ సంఘాలు, ఓయుజేఏసీ యువకులందరూ వచ్చి కలవడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఎంతోమంది త్యాగాలు చేసినారు, ఉద్యమంలో పాల్గొని ఎన్నో కేసులు వీళ్ళ మీద ఉన్నాయి, కొందరి మీద 100 కేసులు కూడా ఉన్నాయి. అందరి బాధ ఏంటంటే దీనికైనా మనం చేసిన త్యాగాలు, ఒక కుటుంబం కొరక, మన తెలంగాణ కొరక మనం చేసిన త్యాగాలు. దీన్ని ఎలక్షన్ ఎలక్టరల్ పాలిటిక్స్లా మనం నష్టపోతున్నాము. ఉద్యమం తీసుకొచ్చినాం కానీ ఎలక్టరల్ పాలిటిక్స్లా పని ఒకరిది లాభం ఇంకోరిది అవుతున్నది. అయితే దీన్ని మనము వచ్చే ఎలక్షన్స్ అలా మనము మళ్ళీ ఇదే మోసానికి గురి కావద్దు అని కలవడం జరిగింది. అయితే ఈ చర్చలల్లో తెలంగాణలో ఒక వాక్యూమ్ ఉన్నది, తెలంగాణలో ఒక కొత్త పార్టీకి అవకాశం ఉందని వాళ్ళు చెప్పడం జరిగింది. నేను కూడా అన్నా నిజంగానే ఎన్నో రాష్ట్రాలలో 2-3 రీజనల్ పార్టీలు ఉన్న రాష్ట్రాలలో నిజంగానే ప్రజాస్వామ్యం ఎక్కువ ఉన్నది. ఒకటే రీజనల్ పార్టీ ఉన్న రాష్ట్రాలలో ప్రజాస్వామ్యం అసలు లేనే లేకుండా పోయింది. మొన్న జర్నలిస్ట్ అరెస్ట్, ఒక ఓయూ స్టూడెంట్ మీద దాడి, ఒక ప్రభుత్వం మీద కేసేసే లాయర్ల దంపతుల మీద హత్య, ఇవన్నీ నిజంగానే ఎన్కట అనేది బీహారో ఏదో కానీ ఇప్పుడు తెలంగాణనే గట్లుంది. అయితే దీంట్లో డెమోక్రాటిక్ ఫోర్సెస్, యాంటీ డెమోక్రాటిక్ ఫోర్సెస్ మధ్యలో పెద్ద యుద్ధం ఉంటుంది. కానీ మనం ముందుండే యుద్ధాలు ఏముండి, ఎలక్షన్ యుద్ధమే ఉంటుంది అని ఇలా చర్చించడం జరిగింది. అయితే కొత్త రీజనల్ పార్టీ అంటే అవసరం, కానీ ఇది సాధ్యమా, కానీ మనకున్న శక్తి సరిపోతుందా, సరిపోవాలంటే ఏం కావాలి, ఇవన్నీ చర్చలు. అందరు నిజంగానే దగ్గరైతే ఒకటైతే అది సాధ్యము. కొందరు అంటారు బీజేపీ కొట్టగలుగుతుంది, బీజేపీ బలంగా ఉన్నారు. కొందరు అంటారు బీజేపీ లేనే లేదు. కొందరు అంటారు కాంగ్రెస్సే పార్టీ అంటారు, కానీ కాంగ్రెస్లో సగం మంది ఇటు సగం మంది అటు ఉన్నారంటారు. కానీ నాకు అనిపించేది ఏంటంటే అందరు కలిస్తే కొత్త పార్టీ గెలిచే అవకాశం ఉన్నది. మొన్న దుబ్బాకలకి బీజేపీ గెలిచిందంటే అది కేవలం బీజేపీ ఓట్లు కాదు, అది కేసీఆర్ వ్యతిరేకం ఓట్లు. అన్నిట్ల ఎక్కువ ఓట్లు ఉన్నది. ఇప్పుడు మన ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా వాళ్లకు టీఆర్ఎస్ గెలిచినా కూడా వాళ్లకు కేవలము 31% ఓట్లే వచ్చినాయి. కానీ యాక్చువల్లీ అది కూడా కాదు, 21% ఓట్లు తక్కినాయన్ని క్వార్టర్ బాటిల్ ఓట్లు, నోటు ఓటు, అవి పైసల ఓట్లు, క్వార్టర్ బాటిల్ ఓటు. నిజంగానే చూస్తే ఎమ్మెల్సీ ఎలక్షన్తో కేవలము 21% నిజమైన టీఆర్ఎస్ ఓట్లు, దాదాపు 80% అది యాంటీ కేసీఆర్ ఓట్లు ఉన్నది తెలిసిపోయింది అందరికీ. ఈ కాన్స్టిట్యున్సీ 43 కాన్స్టిట్యున్సీలా, ఈ కాన్స్టిట్యున్సీలా అయితే తప్పనిసరిగా ప్రయత్నం చేయాలి. అయితే నేను చెప్పిన విద్యార్థులందరికీ, విద్యార్థి సంఘాలకు, నాయకులందరికీ చెప్పిన ఏంటంటే నేను చేసే ప్రయత్నం, ఎందుకంటే తెలంగాణకు అవసరం. అంటే కేవలం కేసీఆర్ను దింపుతుంది కాదు, తెలంగాణ అభివృద్ధి కావాలంటే, తెలంగాణ ప్రజాస్వామ్యం ఉండాలంటే ఒకటే రీజనల్ పార్టీ ఉంటే అది నిజంగానే అది ప్రజాస్వామ్యంనే హత్య చేస్తారు. అవుతుంది కూడా, తెలంగాణ ప్రజాస్వామ్యం కొరకు 2 రీజనల్ పార్టీస్ ఉండాలి, లేకుంటే ఏ రీజనల్ పార్టీ ఉండొద్దు, 2 నేషనల్ పార్టీలు ఉండని. కానీ ఒకటే ఉంటే తప్పక నేను ప్రయత్నం చేస్తా అని వాళ్ళకి మాట ఇచ్చిన, అందరినీ కలిపి ఇంకో రీజనల్ పార్టీస్, అది సాధ్యము. అది దాని ప్రయత్నాలు మన అందరి బాధ్యత, మీ బాధ్యత కూడా, తప్పనిసరిగా కలుస్తాము. కానీ ఇప్పుడైతే మనం ప్రయత్నం చేసేది ఏంటంటే ముందున్న ఎలక్షన్స్, ఇప్పుడు ఈటల రాజేందర్ ఎలక్షన్స్ ఉంది. అయితే ఈటల రాజేందర్ పక్కకు పెట్టు, ఆయన ఏ పార్టీని అంత పక్కకు పెట్టు, ఈటల రాజేందర్ అప్పుడు మాతోటే కలిసి ఉన్న వ్యక్తి, నేనైతే ఆయనకు సపోర్ట్ ఇస్తున్నా. విద్యార్థులు కూడా కొందరు ఇంకా ముందైతున్నాయి, ఎందుకంటే ఈటల రాజేందర్ సపోర్ట్ ఇస్తాం కానీ ఆయన బీజేపీలో ఉండని ఆ వాదన కూడా జరుగుతుంది. అయితే ఇవన్నీ కూడా చర్చలు ఇంకా ముందుకు జరుగుతాయి, పెద్దగా జరుగుతాయి. పెద్ద ఇంకా పెద్ద మీటింగ్ పెట్టాలని ఇవాళ ప్లాన్ ఉన్నాను.